गुरुभ्यो नमः हरिः ओम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక విషయం గురించి మనం చర్చ చేసుకుందాం. ముందుగా కోపం వల్ల అసహనము, అలాగే ఆకస్మిక ప్రమాదము, నిందలు పడడము, మిత్రులు శత్రులుగా మారడము, అలాగే ఆకస్మిక ప్రయాణం, ఆ ప్రయాణంలో నష్టం, మంచివాళ్ళు మన అనుకున్న వ్యక్తులు అకస్మాత్తుగా కాలం చేయడం, స్వర్గస్థులవడం, అలాగే ఉద్యోగంలో ఇప్పటిదాకా బాగున్న వ్యక్తి మధ్యాహ్నం కల్లా ఉద్యోగాన్ని కోల్పోవడం, లాంటివన్నీ కూడా జరిగేటువంటి కొన్ని కొన్ని సంఘటనలు. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణ, అలాగే ఆకస్మిక గర్వం ఇవ్వడం, నోరు జారడం, ఇవన్నీ కూడా ఏ గ్రహం వల్ల జరుగుతాయి అని అడిగితే కుజుని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఇవి. రక్తం కళ్ళ చూడడం, వాహనం నుంచి కింద పడడం, తడి నేల నుంచి కింద పడడం, విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదం జరగడం, ఇవన్నిటికీ కారకుడు కుజుడవుతాడు. అప్పులు తీసుకున్నవాడు ఇవాళ మధ్యాహ్నం ఇస్తా అంటాడు, సాయంత్రం కల్లా అయిపోయి పెడతాడు, ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోతాడు. అంతే ఇక మనకి, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇంకోటికి ఇస్తాం, ఆ అప్పులు మన మీద పడతాయి, దానికి కారకుడు కూడా కుజుడే. కనుక మరి ఇటువంటి సంఘటనలు మనకి తెలుస్తున్నప్పుడు, అంటే ఇటువంటివి మనకు తెలుస్తూ ఉంటాయి, కోపం పెరగడము, అసహనము, అధికంగా ఆకలి వేయడము, అజీర్ణము, గుప్తమైన శరీర భాగాల్లో ఇబ్బందులు ఉండడం, ఇవన్నిటికీ ఈ రకమైనటువంటి గ్రహం యొక్క ప్రభావం. మరి ఇది తెలుస్తున్నప్పుడు, సిక్స్ సెన్స్ పనిచేసి తెలుస్తున్నప్పుడు, లేదా అప్పు చేయాలని తపన ఉండడం, లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడదామనుకోవడం, లాభానికి కూడా వీడే కారకుడు, నష్టానికి కూడా వీడే కారకుడు, అప్పులు చేద్దామనిపించడం, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేద్దామనుకోవడానికి కూడా కారకుడు వీడే. మరి ఇటువంటి ప్రలోభాలకి, ప్రకోపాలకి, పరిస్థితులకి దూరం జరగడానికి మనం ఈ కుజుని యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనే విషయం. మీరు రెండు రకాల పనులు చేయవచ్చు. ఒకటి, ఈ కోపతాపాలు పోయి డబ్బుల విషయంలో అప్పులు అవ్వకుండా మనకి ఏదైనా ముందుగానే తెలుసుకోగలిగేటువంటి అవకాశం, సిక్స్త్ సెన్స్ బాగా పనిచేయడానికి ఈ రెండు పనులు చేయండి. ఒకటి, ఎర్ర కందిపప్పుని మనం బాగా వండి అన్నదానంలోకి, అన్నదానం చేస్తూ ఈ ఎర్ర కందిపప్పుని మనం అందరికీ వడ్డించే ప్రయత్నం చేయండి. ఓ 10 మందికో, 16 మందికో, 21 మందికో ఎర్ర కందిపప్పుతో, అంటే పప్పు చేసి, పప్పుచారు చేసి, అలాగే అన్నము పెరుగుతో కలిపి మీరు ఇది దానం చేయండి. అలాగే ఈ ఎర్ర వస్త్రాల్ని దానంగా ఇవ్వండి, ఎర్ర వస్త్రాల్ని దానంగా ఇవ్వండి. కోపం తగ్గడానికి మీరు తప్పకుండా చేయవలసిన పని, రాగి చెంబులో నీళ్ళు ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వండి, బ్రాహ్మడికి దానంగా ఇవ్వండి. అలాగే రెగ్యులర్గా మీరు ఈ కోపతాపాలు పెరుగుతున్నప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకండి, ఎరుపు రంగు వస్త్రాలు ధరించకండి, ఎరుపు రంగు వాహనం ఎక్కండి. బలి చెప్పొచ్చావయ్యా, నువ్వు బస్సు ఎర్రగా ఉంటుంది, ఎర్రంగా ఎక్కొద్దంటావా, నాకు క్యాబ్ బుక్ చేసుకున్నా వాడు మెరూన్ కలర్ కార్ తెచ్చాడు, ఎక్కొద్దా, ఎక్కొద్దు, ఎక్కకుండా ఉండి పోయేదే ఉంది, ఇంకో బస్సు రాదా, బుక్ చేసి నీకు వస్తుంది కదా, క్యాన్సిల్ చేసుకోపోయేదే ఉంది, ఏదైనా ప్రమాదం జరగవచ్చు కదా. కాబట్టి అటువంటి ఎరుపు రంగువి మీరు వాడకపోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే ఎరుపు రంగు వాహనాన్ని ఎందుకు ఎక్కుదంటారంటే రక్తము కనబడడానికి అవకాశం ఉంటుంది. అది చిన్న చర్మం దిగవచ్చును, గోరు దిగవచ్చును, ఇంకేదైనా కావచ్చును, పక్కవాడు బ్రేక్ వేస్తే మనకు తగలవచ్చును, కాలు తగలవచ్చు, కారు గోరులేవచ్చు, ఏదంటే చిన్నదో పెద్దదో రక్తం కనబడిన దోషం కలుగుతుంది. కాబట్టి ఎరుపు రంగు వాహనాన్ని ఎక్కొద్దని చెప్తున్నాను నేను. అలాగే ఇంకొక ముఖ్యమైన పని, కందులు తీసుకొని మీరు తప్పకుండా ఒక జల్లెడలో, ఏది జల్లెడ, మామూలుగా బియ్యం పట్టే జల్లెడ ఉంటుంది కదా, బియ్యం జల్లెడ పెద్దది, ఈ జల్లెడలో కందులు వేసి నీళ్లు, దాని కందుల మీద నీళ్ళని చల్లుతుండండి. కందులన్నీ జల్లెడలు వేసి ఆ నీళ్ళని, నీళ్లతో ఆ కందులు కడగండి. ఆ వచ్చేటువంటి నీళ్ళ జారుతుంది కదా జల్లెడ నుంచి, నీళ్ళు కింద పడతాయి కదా, ఆ నీళ్ళని తప్పకుండా మీరు ప్రోక్షణ చేసుకోండి. అంటే అవభృత స్నానం, ఒక రకంగా అవభృత స్నానం, ధాన్యపు స్నానం. దానివల్ల కూడా కుజుని యొక్క ప్రభావం తగ్గిపోతుంది గ్రౌండ్. మరి తడిసినటువంటి ధాన్యం ఏం చేయాలి అంటే కాస్త ఊరి బయటికి వెళ్ళి, మన పట్టణంలో ఉంటే బయట ఎక్కడికైనా దూరంగా వెళ్ళండి, డాబా మీదకి వెళ్ళండి, అపార్ట్మెంట్ టెర్రాస్ మీదకి వెళ్ళండి, అక్కడ
పక్షులకి దూరం దూరంగా మనము ఆ ధాన్యం వేయండి. అలాగే ఊరి బయట అయితే మీరు తప్పకుండా ఈ ధాన్యాన్ని ఊరి బయట చల్లండి. పైన మన టెర్రాస్ మీద చల్లితే ఏమవుతుంది, పక్షులు తింటాయి. కానీ ఊరి బయటికి వెళ్ళిన తర్వాత తడిపిన ధాన్యం కదా, ఊరి బయటికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో చల్లడం వల్ల, ఊరి బయట చల్లడం వల్ల కందుల చెట్లు మొలుస్తాయి, కంది చెట్లు మొలుస్తాయి, మొక్కలు అవి కూడా పక్షులకి ఆవాసంగా ఉంటుంది. మనకి భూమికి కందులకి సంబంధం బలంగా ఉంటుంది. ఎందుకంటే భూకారకుడు కుజుడు కదా, కుజుడికి భూకారకత్వం కూడా ఉంది కాబట్టి ఆ కంది చెట్లు పెరగడం వల్ల కూడా మనకి మనము చేసినటువంటి పుణ్యం వృద్ధి కలుగుతుంది, పాప నాశనం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలా చేయడం వల్ల మనకు అనుకూలత. అలాగే మనం ఈ రోజున అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా మంగళవారం చేస్తే మంచిది. లేదు మనకి బాగా కోపం పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది అనుకున్నప్పుడు ఎటువంటివి చేయండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, అనారోగ్య విషయాల్లో, ఈ గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్యం పోగొట్టుకోవడానికి ఈ కందులతో ఉన్నటువంటి జల్లెడ స్నానం మీకు చాలా ఉపయోగపడుతుంది, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ధాన్యం తడిపిన ధాన్యాన్ని పెట్టడం వల్ల కూడా రోగనాశనం కలిగిస్తుంది, ఇది తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. ఇదేదో మూఢనమ్మకం కాదు, సైంటిఫిక్గా పక్షులకు అన్నం పెట్టడం వల్ల పుణ్యమే, మొక్కలు రావడం వల్ల పుణ్యమే, ఆవాసం పెరుగుతుంది, పక్షులకు ఆవాసం పెరుగుతుంది కాబట్టి అది పుణ్యమే, స్నానం చేయడం వల్ల ఆరోగ్యమే, కాబట్టి మీకు అనుకూలంగా శుభ పరిణామాలు జరుగుతాయి కాబట్టి ఇవి చెయ్యండి. అలాగే పోటీ పరీక్షలు, ఈ పోటీ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఐఎల్స్ జిఆర్ఈ టోఫీ అనే పరీక్షలు ఉంటాయిగా, ఈ పరీక్షలో అనుమానం ఉన్నవాళ్ళు, అరే నాకు ఇది అవుతుందో కాదని అనుకున్న వ్యక్తులు కూడా ఈరోజు అంటే ఏ రోజైతే మీకు పరీక్ష ఉందో ఆ రోజు ఉదయం అంగారక గ్రహ అష్టోత్తరం చదవండి, అంగారక గ్రహ అష్టోత్తరం చదవండి. దానివల్ల మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఏమవుతుంది, దేవుడు వచ్చి పరీక్ష రాస్తాడా, రాయడు, మీకు బుద్ధి బాగా వికాసవంతంగా పనిచేస్తుంది. సరి అయినటువంటి ఆ ప్రశ్నకి సరి అయిన సమాధానం రాయగలిగేటువంటి ప్రావీణ్యత మీలో పెరుగుతుంది, బుద్ధి వికాసం ఉంటుంది, అటెంప్టేషన్ బాగా ఉంటుంది, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది, అందులో విజయం సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే పోటీ తత్వాన్ని కారకుడు కూడా కుజుడే, ఆ పోటీ పరీక్షల్లో మీరు విజయము సాధించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంగారక గ్రహ స్తోత్రం ఏ రోజైతే మీ పరీక్ష ఉన్నారో చదవండి, ఒక 10 నిమిషాలు పడుతుంది, తెల్లవారుజామున చదవండి, తప్పకుండా మీకు అనుకుని ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కూడా పెడుతూనే ఉన్నాం, బాగా నష్టపోతున్నాం స్వామి, నిన్న బాగా వచ్చింది అనుకున్న వ్యక్తులు కూడా ఈ యొక్క కుజగ్రహ అష్టోత్తరం చదువుకొని షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెడితే రూపాయికి 10 రూపాయలు రావచ్చు, నేను రూపాయికి 100 రూపాయలు చెప్పట్లేదు, బట్ లాభం మాత్రం పొందుకునే అవకాశం ఉంటుంది, ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఎవరికైనా సరే ఈ మన ఈ గోధుమ మరియు కందులు సమయటువంటి పదార్థాలని దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఈ షేర్ మార్కెట్లో లాభాలు పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇదొక ప్రయత్నం చేద్దాం, ఇదొక ప్రయత్నం చేసి దాంట్లో విజయం సాధిస్తే 10 మందికి మన ఛానల్ ద్వారా ప్రచారం చేద్దాం. ఈ విషయాన్ని గ్రహించండి. ఇది చేయటం దీనికి ఎంత ఖర్చు అవుతుంది, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 200-300, అంతకు మించి మీకు ఖర్చు ఏది ఉండదు. ఆ ధాన్యం ఒకటే, ధాన్యమకైతే మీకు 100 రూపాయలు ఖర్చు కాదు. కాబట్టి ఇది మూఢనమ్మకం అనుకోకుండా నమ్మకంతో చేసి చూడండి. మీకు కనుక కనీసం ఒక 10% కనుక ప్రాఫిట్ జరిగినా ఇది 10 మందికి ప్రచారం చేసి ప్రయత్నం చేద్దాం. ఆ విషయాన్ని గుర్తించండి. తప్పక ఇటువంటి మనం ఇంకా పరిశోధన చేస్తూ ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.